శంకర్ నేను సీసీగా పనిచేస్తున్నా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే గవర్నమెంట్ జీవో ప్రకారం 0.3% కట్ అయినందుకు ఎట్లా కట్ అయింది ఎక్కడికి పోయిందని అడగడం జరిగింది. అయితే దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ సంఘం బుక్లకే జమ కావడం జరిగింది. ఈ గ్రామ సంఘం సేవా రుసుము కింద 0.3% 100,000 రూపాయలు తీసుకుంటే 300 రూపాయలు లెక్క కట్ చేయడం జరిగింది. దాని ప్రకారము కట్ చేసి గ్రామ సంఘానికి జమ చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ జరగలే, ప్రాబ్లం ఏం లేదు. లోన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పడం జరిగింది, కానీ మన సీఏ కొద్దిగా సరిగా లేక ప్రాబ్లం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పినాము. ఎలా లోన్ తీసుకునేటప్పుడు 1 రూపీ కూడా ఎవ్వరు తీసుకోరు, ఎవ్వరు తీసుకోలేదు. ఒకవేళ అలా ఏమైనా తీసుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. వాళ్ళు ఎవరైతే ఇచ్చిర్రో ఆమె నుంచి సీఏ నుంచి రికవర్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. లోన్ తేరిన తర్వాత మాకు లోన్ ఇప్పమని మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నాం. పెట్టుకుంటే 3 నెలల దాకా మమ్మల్ని ఫస్ట్ డబ్బులు ఇస్తేనే 7,000 రూపాయలు ఇస్తేనే మీకు లోన్ ఇప్పిస్తామని 6 లక్షల లోన్ ఇప్పిస్తామని చెప్పారు. మేము పొదుపు నుంచి 7,000 రూపాయలు మేము పొదుపు నుంచి డ్రా చేసినాము. వాళ్ళకు డ్రా చేసిన తర్వాతనే మమ్మల్ని 3 నెలలు తిప్పుకొని తిప్పుకొని మాకు 6 లక్షల రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ పొదుపుల నుంచి మళ్ళీ 3,000 రూపాయలు మళ్ళీ మాకు చెప్పకుండా చేయకుండా 3,000 రూపాయలు మళ్ళీ పొదుపుల నుంచి మళ్ళీ డ్రా చేసినాము. అది మళ్ళీ చెప్పలేవారు. ఎందుకు తీసిందంటే ఏదో దియాత్రి కింద గ్రామ సభ కట్టయిన అని మళ్ళీ అదొకటి చెప్తారు. అది ఎందుకు కట్టయినా మాకు చెప్పొద్దా, మాకు లీడర్ల కన్నా చెప్పొద్దా అని మేము అడిగితే కూడా మిస్టేక్ అయిపోయింది తప్పైపోయింది అని చెప్తారు. అది కరోనా లోన్ 50,000 రూపాయల నుంచి కూడా మాకు ఒక లోన్ కూడా మాకు 1 రూపాయి కూడా మోడీ సార్ పావులో పడింది. నేను కూడా వస్తలేస్తాను మాకు పావుల పట్టిలో అయితే 1 రూపాయి కూడా మాకు గ్రూప్ నుంచి 8 సంవత్సరాలు అయితే గ్రూప్లో చేరి 8 సంవత్సరాలతోనే పావుల పట్టి 1 రూపాయి కూడా మాకు రాలేదు.